విజయేంద్ర ఎవ్వరికీ కనిపించట్లేదు అన్నాడు. కానీ నాతో అబద్ధం చెప్పాడు. పవిత్ర మెంటల్గా డిస్టర్బ్ అయిందని తెలిసింది, కానీ తను ఎక్కడుందో తెలియడం లేదు. అంటే పవిత్ర వైష్ణవిల గురించి తెలిసిందన్నమాట. ఎస్, నా అనుమానమే నిజమైంది. దుర్గ కూడా ఇందులో పార్ట్నర్ అన్నమాట. ఏమైంది దుర్గా? ఇక్కడికి ఎవరో వచ్చినట్టు అనిపించింది, చూస్తే ఎవరు లేరు. అవునా? సర్లే, పద లోపలికి వెళ్దాం. అంటే ఇన్ని రోజులు దుర్గా విజయేంద్ర కలిసి నాతో నాటకం ఆడుతున్నారన్నమాట. దుర్గకి పవిత్రలా తెలుసు. దుర్గని పవిత్రకి విజేంద్రే పరిచయం చేశాడా? కానీ వాడు 2 సంవత్సరాలుగా ఇక్కడ లేడు. అంటే దుర్గకి పవిత్రకి ముందే పరిచయం ఉందా? దుర్గ పవిత్రతో అంత ప్రేమగా ఉందంటే అది ఖచ్చితంగా పరిచయం వల్లైతే వచ్చింది కాదు. వాళ్ళిద్దరి మధ్య ఇంకేదో బాండింగ్ ఉంది. నిజంగా అదే ఉంటే ధీరు పవిత్ర జీవితం నాశనం చేశాడని, వైష్ణవిని చంపాడని కూడా తెలుసుంటుంది. ఇన్ని తెలిస్తే మరి ధీరుని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది?